త్రిపురాసురుల ఆగడాలు. త్రిపురాసురులు అంటే తారకుడు యొక్క ముగ్గురు కుమారులు కూడా, తారకాక్షుడు, విద్యున్మాలి, కమలాక్షుడు. ఈ ముగ్గురు కూడా బ్రహ్మను గురించి చాలా ఘోరమైనటువంటి తపస్సు చేశారు. ముగ్గురు విడివిడిగా మూడు పురములు, ప్రత్యేకమైనటువంటి భవనాలు, ఈ భవనాలని నిర్మించుకున్నారు. నిజంగా చెప్పాలి అంటే ఇవి వాళ్ళు నివసించే భవనాలు కాదు, ఇవి పెద్ద పెద్ద పట్టణాలు. మనం గతంలోనే చెప్పుకున్నాం, ఇవి చాలా విశాలమైనటువంటి పట్టణాలు. ఈ పట్టణాల్లో రథ గజ త్వరగ పదాది దళాలు ఉండేటందుకు కూడా అవకాశాలున్నాయి. ఈ త్రిపురాసురులు ముగ్గురే కాదు, వాళ్ల యొక్క పరివారం అంతా కూడా, దగ్గర దగ్గరగా వాళ్ల సామ్రాజ్యం అంతా కూడా ఈ పట్టణంలో ఉంటుంది. అంత పెద్దదైంది ఈ పట్టణం. ఎంతమంది ఉన్నప్పటికీ కూడా ఇంకా ఇందులో ఖాళీ అనేది కనిపిస్తుంది, ఇంకా చోటు అనేది ఉంటుంది. అంత పెద్ద పట్టణాలు ఇవన్నీ. అందులో లోహ నిర్మితమైనటువంటి పట్టణాలు, ఒకళ్ళదేమో బంగారంతో తయారు చేసిన పట్టణం, ఇంకొకటి వెండితోనూ, ఇంకొకటి లోహం అంటే సీసంతోనూ తయారు చేసినటువంటి పట్టణాలు ఇవి. అభేద్యమైనటువంటి పట్టణాలు, ఏ రకమైనటువంటి శస్త్రముల వల్ల గాని అస్త్రముల వల్ల గాని ఈ పట్టణాలు నాశనం కావు, అది వీటి యొక్క ప్రత్యేకత. అటువంటి గొప్పవైనటువంటి పట్టణాలు, ఈ పట్టణాలు మూడింటిని కూడా వారు నిర్మించుకున్నారు. మయబ్రహ్మ ఈ మూడింటిని నిర్మించి వాళ్ళకిచ్చాడు. ఒకనొక శుభముహూర్తం చూసి ఈ ముగ్గురు అన్నదమ్ములు కూడా తమ తమ పట్టణాల్లో కాలు పెట్టారు, అంటే గృహప్రవేశం చేశారు. వీళ్లు వసుతః దుర్మార్గులు, రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి వాళ్లు, జనులను పీడించి ఈ జీవులంతా కూడా బాధపడుతూ ఉంటే వీళ్ళు ఆనందించేవాళ్లు. వాళ్ళని కొట్టి తన్ని రకరకాలుగా హింసించి వాళ్ళు ఏడుస్తూ ఉంటే, వాళ్ళు బాధపడుతూ ఉంటే, వాళ్ళు నొప్పితో గిలగిల్లాడుతూ ఉంటే వీళ్ళు ఆనందిస్తూ ఉంటారు. అది వీళ్ళ దగ్గర ఉన్నటువంటి రాక్షసత్వం. దీన్ని రాక్షసత్వము అనే కన్నా పైశాచికత్వము అనటం చాలా ఉత్తమమైనటువంటి మాట. అటువంటి దుర్మార్గమైనటువంటి ప్రవృత్తి కలిగిన వాళ్ళు అన్నదమ్ముల ముగ్గురు కూడా. వీళ్ళు ఈ పట్టణంలో కాలు పెట్టారు. ఇక్కడ మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, బ్రహ్మదేవుడు వీళ్ళకి వరం ఇచ్చేటప్పుడు ఈ పట్టణాలు మూడు ఒకచోటికి రాకూడదు, అలా ఒకచోటికి గనక మూడు పట్టణాలు వచ్చినట్లయితే ఆ మూడు వాటంతట అవే పేలిపోతాయి, నాశనమైపోతాయి అని చెప్పాడు. అందుకని ఈ మూడు పట్టణాలని మూడు వైపులకి తీసుకెళ్లిపోయారు ఈ సోదరులు, తల వైపుకి వెళ్లిపోయారు. ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్లు గగన మార్గంలో విహరిస్తూ ఉన్నారు. అలా విహరిస్తూ ఉన్నప్పుడు నేల మీద చూస్తూ ఉన్నారు. వీళ్లు రాక్షసులు అని గతంలో మనం చెప్పుకున్నాం. రాక్షసుల యొక్క ప్రవృత్తి ఏమిటి? ఎక్కడైతే భగవంతుడి యొక్క నామం జపించబడుతూ ఉంటుందో, ఎక్కడైతే సత్కార్యములు జరుగుతూ ఉంటాయో, ఎక్కడైతే యజ్ఞయాగాది క్రతువులు జరుగుతూ ఉంటాయో, ఎక్కడైతే ఋషీశ్వరులు మునీశ్వరులు నివసిస్తూ ఉంటారో, అటువంటి ప్రదేశాలన్నీ కూడా వీళ్ళు నాశనం చేస్తూ ఉన్నారు. ఎవరైనా గనక తపస్సు చేసుకుంటూ ఉన్నట్లయితే ఆ మునివాటికల్ని చూసి, మునివాటికలు ఉన్నటువంటి అంటే మునీశ్వరులు, ఋషీశ్వరులు, ఈ సాధు పొంగవులు, సజ్జనులు, సత్వగుణ ప్రధానమైనటువంటి వాళ్ళు, వీళ్ళు ఉన్నటువంటి చోట ఆకాశంలో నుంచి ఈ పట్టణాన్ని ఒక్కసారిగా కిందికి దింపేసేవాళ్ళు. ఈ మునివాటిక మీద ఈ పట్టణం దిగేది. అది లోహంతో నిర్మించబడినటువంటి పట్టణం.
దాని యొక్క బరువుకి నేల మీద ఉన్నటువంటి మునివాటిక పూర్తిగా నాశనమైపోయేది. దీని కింద పడి ఆ మునీశ్వరులు ఋషీశ్వరులు అంతా కూడా నలిగి మరణించేవాళ్లు. వీళ్లు మరణించగానే అది చూసి వీళ్ళు గిలగిలా కొట్టుకుంటూ ఉంటే ఆ లోపల కూర్చున్నటువంటి ఈ త్రిపురాసురులు చాలా ఆనందంతో గంతులు వేస్తూ ఉండేవాళ్లు, కేరింతలు కొడుతూ ఉండేవాళ్లు, కరతాళ ధ్వనులు చేస్తూ ఉండేవాళ్లు. వీళ్ళందరూ మరణించిన తర్వాత మళ్లీ ఆ పట్టణం ఆ ప్రాంతం నుంచి పైకి లేచి ఆకాశంలో అలా వెళ్లిపోతూ ఉండేది. మళ్లీ ఎక్కడైనా గనక ఇటువంటి ప్రదేశం కనిపించినట్లయితే దాని మీద అలా దిగుతూ ఉండేది. ఈ రకంగా మునివాటికలు పూర్తిగా నాశనం చేస్తూ ఉన్నారు. ఎక్కడైనా యజ్ఞాలు యాగాలు జరుగుతూ ఉంటే వాటిల్లో మలమూత్రాలు, మాంసం, రక్తం ఇవన్నీ కూడా కుమ్మరిస్తూ ఉన్నారు. ఆ మునీశ్వరుని ఋషీశ్వరుని పట్టుకుని నానా హింసలు పెడుతూ ఉన్నారు, వాళ్ళని ఆహారంగా భక్షించేస్తూ ఉన్నారు. వీళ్ళు ఆగడానికి అసలు అంతు అనేది లేకుండా ఉంది. భూలోకం అంతా విజృంభించేశారు. భూలోకంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లోనూ కూడా సాధుపుంగముల్ని సజ్జనుల్ని ఇలా హింసలు పెట్టి చంపేస్తూ ఉన్నారు. భూలోకం పూర్తిగా వీడి వశంలోకి వచ్చేసింది. భగవంతుడి యొక్క నామాన్ని స్మరించేవాడు కూడా భూలోకంలో కరువైపోయాడు. దీంతో యజ్ఞయాగాది క్రతువులన్నీ పూర్తిగా నిలిచిపోయినాయి. రాక్షసులు విజృంభిస్తే ఏం జరుగుతుంది అనే విషయం ఒక్కసారి చూడండి. రాక్షసులు ఎప్పుడైతే విజృంభిస్తారో అప్పుడు భూలోకంలో యజ్ఞయాగాది క్రతువులు ఇవన్నీ కూడా ఆగిపోతాయి. దానము ధర్మము అనేవి పూర్తిగా ఆగిపోతాయి. సత్యము అహింస అనేవి అడుగంటిపోతాయి. ఇవి గనక లేకపోయినట్లయితే యజ్ఞయాగాది క్రతువులు ఆగిపోతే దేవతలు బలహీనపడతారు. ఎందుకని ఈ విషయం కూడా చూడండి. ఇక్కడ యజ్ఞయాగాది క్రతువులు గనక ఆగిపోయినట్లయితే దేవతలు ఎందుకు బలహీనం అవుతారు? యజ్ఞయాగాది క్రతువులు చేసేటప్పుడు ఈ క్రతువుల్లో దేవతలకి ఆహుతులు సమర్పించడం జరుగుతుంది. దేవతలకు ఆహుతులు ఇస్తారు. ఈ ఆహుతుల వల్ల దేవతలకి బలం పెరుగుతుంది. యజ్ఞయాగాది క్రతువుల్లో మానవులు ఇచ్చే ఆహుతుల వల్ల, ఈ ఆవిర్భాగాలు దేవతలకి సమర్పించడం వల్ల దేవతల యొక్క బలం పెరుగుతుంది. అందుకని భూలోకంలో యజ్ఞయాగాది క్రతువులు జరుగుతూ ఉండాలి. ఈ క్రతువులు జరిగేటందుకే దేవతలు ఎప్పుడూ సహకరిస్తూ ఉంటారు. ఇందులో ఉన్నటువంటి ధర్మ సూక్ష్మం ఇది. ఈ రాక్షసులు ఎప్పుడైతే యజ్ఞయాగాది క్రతువులు ఆపేశారో, ఎప్పుడైతే అవి జరగటం లేదో, దేవతలకు ఆవిర్భాగాలు లేవు, దేవతల యొక్క బలము అనేది క్రమేణా సన్నగిలిపోతోంది. ఇది ఒకటి. ఇక రెండోది, సత్యము ధర్మము అహింస న్యాయము ఇవన్నీ కూడా కుంటుపడిపోతూ ఉన్నాయి. అంటే ధర్మం దెబ్బతింటూ ఉన్నది, ధర్మానికి హాని అనేది కలుగుతోంది. ఈ రెండు కారణాల వల్ల లోకమంతా కూడా నాశనమైపోతూ ఉన్నది. లోకంలో అరాచకము అనేది సృష్టించబడింది పూర్తిగా. సత్పురుషులు సాధుపుంగవులు వీళ్లు నివసించడానికి సరి అయినటువంటి ప్రదేశమే కరువు అయిపోతోంది. వాళ్ళంతా కూడా ఇక్కడి నుంచి పారిపోతూ ఉన్నారు. ఈ పట్టణాలు వచ్చి తమ మీద పడతాయి, తమను నాశనం చేస్తాయి అనే విషయం తెలిసినటువంటి ఈ మహర్షులంతా కూడా ఇక్కడి నుంచి వలస వెళ్లిపోతూ ఉన్నారు. అందరూ కూడా హిమాలయ ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. అక్కడికి కూడా వస్తూ ఉన్నారు అని తెలిస్తే ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇలా వెళ్లిపోయి చివరికి దేవతలనే శరణు వేడారు. ఇలా వీళ్లు పరమ కిరాతకంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ త్రిపురాసురుల యొక్క ఆగడాలు భరించలేక భూలోకంలో ఉన్నటువంటి ఋషీశ్వరులంతా కూడా దేవతల్ని ప్రార్థిస్తూ ఉన్నారు. ఈ త్రిపురాసురులు కేవలం
భూలోకాన్నే కాదు స్వర్గలోకాన్ని కూడా వచ్చి వదిలిపెట్టాల. స్వర్గలోకాన్ని కూడా ఏమాత్రం వదల వీళ్ళు. స్వర్గలోకంలో ఉన్నటువంటి దేవతల మీద కూడా విజయాన్ని సాధించారు. దేవతలందరినీ కూడా చిత్ర విచిత్రమైనటువంటి హింసలకు గురి చేస్తూ ఉన్నారు. దాంతో దేవతలు, ఋషులు, మునులు వీళ్ళంతా కలిసి ఏదైనా దీనికి తరుణోపాయం కనుక్కోవాలి అని బయలుదేరారు. ఏం చేయాలి? ఈశ్వరుడు గెలిపించాడు వాళ్ళకి, ఆ ఈశ్వరునే శరణు వేడాలి అనుకున్నారు. సరే, ఈశ్వరుడి కన్నా ముందు అసలు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లి అడుగుదాం, బ్రహ్మదేవుడు ఏమైనా దీనికి తరుణోపాయం చెప్పగలడేమో అని ముందు బ్రహ్మ దగ్గరికి వెళ్లారు. బ్రహ్మదేవుడికి, ఓ దేవదేవ, ఓ బ్రహ్మదేవ, ఓ ప్రజాపతి, భూలోకంలో ఈ తారకాసురుడి యొక్క కుమారులైనటువంటి త్రిపురాసురులు ముగ్గురు కూడా ఈ రకంగా నానా హింసలు పెడుతూ ఉన్నారు దేవతల్ని, ఋషులెక్కడా కూడా బతకలేకపోతూ ఉన్నారు, కాబట్టి వీరి ఆగడానికి అంతం అనేది ఏమైనా చెప్పవలసింది అని బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించారు. బ్రహ్మదేవుడు అన్నాడు, నేను సృష్టించడం వరకే ఏదయ్యా నా పని, ఆ సృష్టిని కాపాడే పని నాది కాదు, దానికోసం విష్ణువు శివుడు ఉన్నారు, వాళ్ల దగ్గరికి వెళ్ళండి, నేను కాదు చేయాల్సింది. పైపెచ్చు, ఈ త్రిపురాసురులు గతంలో తపస్సు చేశారు, వాళ్ళు నన్ను వరం అడిగారు, మీరు చెబుతూ ఉన్నట్టుగా వాళ్ళు విహరించే ఈ త్రిపురాలు నేనే వాళ్ళకి ఇచ్చాను, అది మీకు తెలుసు, కాబట్టి ఇప్పుడు నేను చేయగలిగిందేం లేదు, మీరు ఆ ఈశ్వరుడి దగ్గరికి పోండి అన్నారు. దేవతలంతా కూడా ఈశ్వరుడి దగ్గరికి పరిగెత్తారు. ఓ దేవదేవా, ఓ మహాదేవా, ఓ ఈశ్వర, నువ్వేమో కైలాసగిరి మీద ఎక్కడ కూర్చున్నావు హాయిగా, కానీ భూలోకంలో ఆ తారకాసురుని యొక్క కుమారులైనటువంటి త్రిపురాసురులు లోకాన్ని నాశనం చేసేస్తూ ఉన్నారు, ఇలా గనక అయినట్లయితే కొద్ది రోజుల్లోనే భూలోకం అంతా కూడా సర్వనాశనం అయిపోతుంది, కాబట్టి ఓ మహానుభావ, లోకాలు రక్షించవలసినటువంటి కార్యక్రమం నీ మీదే ఉన్నది, నువ్వు ఈ భూలోకాన్ని రక్షించవలసింది అని ప్రార్థన చేశారు. దేవతలు కూడా భూలోకాన్ని రక్షించమనే ప్రార్థన చేశారు. చూడండి ఇక్కడ విచిత్రం, మానవులు అంటే ఋషీశ్వరులు మునీశ్వరులు భూలోకంలో ఉంటారు కాబట్టి భూలోకాన్ని రక్షించమని అడిగారు, బాగుంది. మరి దేవతలు స్వర్గలోకంలో ఉంటారు కదా, వాళ్లు కూడా భూలోకాన్ని రక్షించమని అడుగుతూ ఉన్నారు, ఎందుకని? ఇందాక మనం చెప్పుకున్నాం, భూలోకము అనేది కర్మభూమి, ఏదైనా ఒక కర్మ చేయాలి అంటే భూలోకంలోనే ఈ కర్మ అనేది జరగాలి, కర్మ భూలోకంలో జరగాలి. మరి ఇప్పుడు ఈ భూలోకంలో కర్మ జరగాలి అంటే ఎలా జరుగుతుంది? కర్మ ఎవరు చేస్తారు? మానవులే చేయాలి. అంటే యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా, పూజలు, పునస్కారాలు, యజ్ఞయాగాది క్రతువులు ఇవన్నీ కూడా తపస్సు గానీ చేసేది భూలోకంలోనే, స్వర్గలోకంలో ఎవరు తపస్సు చేయరు. తపస్సు చేయాలంటే భూలోకానికి రావాలి. ఇప్పుడు ఇలా భూలోకంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, ఇలా చేయటం వల్ల ఇందాకే మనం చెప్పుకున్నాం యజ్ఞయాగాది క్రతువులు చేయటం వల్ల ఆ వాటిల్లో ఆవిర్భాగాలన్నీ దేవతలకి సమర్పణ చేస్తూ ఉంటారు, దాంతో దేవతలందరూ కూడా బలవంతులు అవుతూ ఉంటారు, వాళ్ళ బలం అనేది రెట్టింపుతూ ఉంటుంది. అందుకని ముందు భూలోకాన్ని రక్షించి మహాప్రభు అని చెప్పేసి ఈశ్వరుణ్ణి వేడుకున్నారు. వీళ్ళు చెప్పినటువంటి మాటలన్నీ కూడా పూర్తిగా విన్నాడు ఈశ్వరుడు. బానే ఉన్నదయ్యా మీరు చెప్పింది, ఆ త్రిపురాసురుల్ని సంహరించి లోకాలన్నీ కూడా రక్షించు అని మీరు నన్ను అడుగుతూ ఉన్నారు, ఇంతవరకు ఇది బానే ఉంది, అయితే మీరు ఒక మాట వినండి, మీరు చెబుతూ ఉన్నటువంటి ఈ త్రిపురాసురులు అని ఉన్నారే, తారకుని యొక్క కుమారులు అని మీరు చెబుతూ ఉన్నారు, తారకాక్షుడు, విద్యున్మాది, కమలాక్షుడు, ఈ ముగ్గురు కూడా చాలా గొప్ప శివభక్తులు, వాళ్ళు శివభక్తులు, వాళ్ళు ప్రతి దినము కూడా నన్నే ఉపాసన చేస్తూ ఉంటారు, నా మంత్రాన్నే ఉపాసన చేస్తూ ఉంటారు, నన్ను పూజిస్తూ ఉంటారు, ప్రతిరోజు కూడా హోమాలు, యజ్ఞాలు, యాగాలు, క్రతువులు అన్నీ చేస్తూ ఉంటారు వాళ్ళు.
మరి వాళ్ళని నేనెట్లా సంహరిస్తానయ్యా? నా భక్తుల్ని ఎప్పుడైనా నేను సంహరించడం అనేది జరుగుతుందా? అసలు ఇది ఎలా సాధ్యమవుతుంది? అయినా ఓ దేవతలారా, మీకు మాట చెప్తాను వినండి. ఎప్పుడూ కూడా కృతజ్ఞుడుగా మానవుడు ఉండకూడదు. మానవుడు ఎప్పుడూ కూడా కృతజ్ఞుడు కాకూడదు, మిత్రద్రోహం చేయకూడదు. ఈ లోకంలో ఎటువంటి పాపం చేసిన వాడికైనా సరే నిష్కృతి అనేది ఉంది. బ్రహ్మహత్యా పాతకం చేసినటువంటి వాడి, తాగుబోతులకి, దొంగలు, తిరుగుబోతులు అందరికీ కూడా ప్రాయశ్చిత్తము అనేది ఉంది. కాని మిత్రద్రోహం చేసినటువంటి వాడు, కృతజ్ఞుడు, వాడికి మాత్రం ఎక్కడా కూడా నిష్కృతి అనేది లేదు, ప్రాయశ్చిత్తము అనేది లేదు. మరి ఇటువంటి దుర్మార్గమైన పని నేనెలా చేస్తాను? వాడు నా భక్తులు, నా భక్తులను నేనే సంహరించడం అనేది ద్రోహం చేయటం కదా, కాబట్టి నేనేం చేయలేను, నేను వాళ్ళని ఏమీ చెయ్యను కూడా. మీరందరూ కూడా ధర్మం పూర్తిగా తెలిసినటువంటి వాళ్ళు, మీరే సరిగ్గా ఆలోచించి చూడండి. మరి ఇటువంటి సమయంలో ఆ త్రిపురాసురులని సంహరించే ఉపాయమే లేదా మహాప్రభు, ఏం చేయాలి అని అడిగారు మళ్ళీ దేవతలు. ఉపాయం లేదా అంటే ఉంది, లేకపోలేదు. వాళ్ళు ధర్మాన్ని తప్పి చేరించాలి. వాళ్ళు దైవారాధన అనేది పూర్తిగా వదిలిపెట్టేయాలి. వాళ్ళు వేదవేదాంగ విధులు, ఆ వేదాలను వదిలిపెట్టేయాలి. ఇలా గనక వాళ్ళు చేసినట్లయితే వాళ్ళ యొక్క తేజస్సు అనేది తగ్గిపోతుంది. అప్పుడు వాళ్ళని సంహరించడం అనేది తేలికవుతుంది. మరి ఈ పనులన్నీ ఎలా జరుగుతాయి అని మీరు మళ్లీ అడుగుతారు నన్ను. దానికి కూడా ముందుగానే నేను సమాధానం చెబుతూ ఉన్నాను. మీరందరూ కూడా శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళండి, ఆ విష్ణువుని ప్రార్థించండి. ఏ రకంగానైనా సరే ఈ త్రిపురాసురుడు వేద వేదాలను వల్ల వేయకుండా చూడండి. వేద పారాయణ అనేది వాళ్ళు ఇంకా చేయకూడదు. ఆ తర్వాత వాళ్ళు ఏమాత్రము కూడా భగవదారాధన అనేది చేయకూడదు. యజ్ఞయాగాది క్రతువులు చేయకూడదు. దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు పూర్తిగా వదిలిపెట్టేసి లౌకికమైనటువంటి విధానములైన మాత్రమే వాళ్ళ జీవితాన్ని గడపాలి. ఇలా గనక వాళ్ళు చేసినట్లయితే వాళ్ళ తేజస్సు అనేది పూర్తిగా తగ్గిపోతుంది. ఓ దేవతలారా, వాళ్ళ తేజస్సు గనక తగ్గిపోయినట్లయితే వాళ్ళని సంహరించడం కూడా తేలికవుతుంది. కాబట్టి దీనికి ఏదైనా ఒక ఉపాయాన్ని ఆలోచించమని మీరు విష్ణుమూర్తిని ప్రార్థించండి, ఇక్కడి నుంచి ఆయన దగ్గరికి వెళ్ళండి అన్నారు. సరేను అన్నారు ఈ దేవతలంతా కూడా. విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు ఈ విష్ణుమూర్తికి తమ యొక్క గోడు అంతా కూడా వినిపించారు. దేవతల యొక్క ప్రార్థన అంతా కూడా ఆలకించినటువంటి శ్రీ మహావిష్ణువు ఇప్పుడు వాళ్ళకి చెప్పాడు, ఇదేం పెద్ద కష్టమైనటువంటి పని కాదయ్యా, లోకంలో బౌద్ధ మతాన్ని మీరు విపరీతంగా ప్రచారం చేయండి అన్నాడు. బౌద్ధ మతాన్ని ప్రచారం చేయండి అని. ఎలా ప్రచారం చేయటం? అసలు బౌద్ధ మతము అంటే ఏమిటి? బౌద్ధ మతము అంటే శూన్యవాదం. సర్వం శూన్యం శూన్యం. ఎందుకనంటే బౌద్ధ మతంలోకి వచ్చేటప్పటికి పరబ్రహ్మ స్వరూపము అనేది ప్రత్యేకంగా ఏం లేదు, అంతా శూన్యమే ఉంది. ఇదే బౌద్ధ మతంలో ఉన్నటువంటి సిద్ధాంతం అంతా కూడా. ఎందుకని అంటే అసలు జరిగినటువంటి విషయం ఏమిటి, షట్చక్రాలను భేదించి సహస్రదళ పద్మం దగ్గర గనక వెళ్లినట్లయితే అక్కడంతా కూడా శూన్యమైనటువంటి ప్రదేశం ఉన్నది. ఆ శూన్య ప్రదేశాన్ని పరమేశ్వరుడు ఆక్రమించి ఉన్నాడు. ఆ పరమేశ్వరుణ్ణి దేవతలంతా కూడా
అత్యంతమైనటువంటి రహస్యంగా సేవిస్తూ ఉంటారు అని మనకి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు సిద్ధార్థుడు సామాన్యమైనటువంటి వాడు కాదు, ఆయన కూడా 12 సంవత్సరాలు తపస్సు చేశాడు. అలా తపస్సు చేసి బుద్ధుడు అనే పేరుతో పిలువబడ్డాడు. ఆయనే గౌతమ బుద్ధుడు అంటే. ఇప్పుడు ఈ సిద్ధార్థుడు తపస్సు చేసిన తర్వాత, 12 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత, ఈ మహాశూన్యము అనేది ఎక్కడ ఉన్నదో అక్కడ దాకా వెళ్ళాడు. ఇదంతా శూన్యము అనే విషయాన్ని తెలుసుకోగలిగాడు. కానీ చిన్న పొరపాటు ఎక్కడ జరిగిపోయింది అంటే, ఈ మహాశూన్యాన్ని పరమేశ్వర స్వరూపం ఆక్రమించుకున్నది అనే విషయాన్ని మాత్రమే అతను తెలుసుకోలేకపోయాడు. ఇదంతా శూన్యమేను అని చూసి అక్కడి నుంచి తిరిగి వచ్చేసాడు. మళ్ళీ ఇదే నాకు జ్ఞానోదయమైంది అన్నాడు. తాను దర్శించినటువంటి విషయాలనే అందరికీ కూడా చెప్పడం మొదలుపెట్టాడు ఈ బుద్ధుడు. అందుకే బౌద్ధవాదంలో శూన్యవాదము అనేది చాలా ప్రసిద్ధి చెందినటువంటి వాదం. సర్వం శూన్యం, శూన్యం, ఏమీ లేదు, అంతా కూడా శూన్యమే, అంతకన్నా ఏమీ లేదు అని చెప్పడం మొదలుపెట్టాడు. ఇలాగే చెప్పాడు, ఈ వాదన ఇలాగే జరిగింది. దాంతో అసలు ఏమీ లేదు, పరమేశ్వర స్వరూపం లేదు, భగవంతుడు లేడు, జీవహింస చేయకూడదు అనేటటువంటిది బౌద్ధ మతంలో ప్రధానమైనటువంటి లక్ష్యం. యజ్ఞయాగాది క్రతువుల్లో పశువుల బలి అనేది ఉన్నది. ఈ పశు బలిని పూర్తిగా వ్యతిరేకించారు బౌద్ధులు. బౌద్ధంలో బలి ఇవ్వకూడదు, జీవహింస అనేది లేదు, అహింసకే ప్రాధాన్యత అనేది ఎక్కువ ఇవ్వబడింది. దాంతో యజ్ఞయాగాది క్రతువులు ఏం చేయక్కర్లేదు. భగవంతుడు అనేవాళ్ళు లేడు కాబట్టి భగవంతుడిని మనం పూజించక్కర్లేదు. అంటే పూజలక్కర్లేదు, వ్రతాలక్కర్లేదు, జపాలక్కర్లేదు, తపాలక్కర్లేదు, ఏం అవసరం లేదు. యజ్ఞయాగాది క్రతువులు మనం చేయవలసినటువంటి పని లేదు. మరణమే మోక్షము అన్నాడు. అంటే మానవుడు ఎప్పుడైతే మరణిస్తాడో అదే మోక్షం. దుఃఖమే నరకం, సుఖమే స్వర్గం. ఇదే బౌద్ధ మతంలో చెప్పినటువంటిది. కాబట్టి మీరు బౌద్ధ మతాన్ని బాగా వ్యాప్తి చేయండి అన్నాడు. నియమాలు నిష్ఠలతో శరీరాన్ని మనం ఒక ద్రవలోకి ఉంచి ఆ శరీరాన్ని మనం అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని బాగా ప్రచారం చేయండి అని చెప్పాడు దేవతలకి ఈ శ్రీ మహావిష్ణువు. సరే, దేవతలంతా కూడా నిరీశ్వరవాదాన్ని ప్రచారం చేస్తూ బయలుదేరారు. నిరీశ్వరవాదము అని అంటే ఈశ్వరుడు లేడు అని చెప్పడమే, దాన్నే నిరీశ్వరవాదము అని అంటారు. దర్శనాల్లో మనకి 2 రకాలైనటువంటి దర్శనాలు ఉన్నాయి. శేశ్వర దర్శనాలు, నిరీశ్వర దర్శనాలు అని అంటాం. అంటే పరమేశ్వరుడు ఉన్నాడు అని ప్రతిపాదించే దర్శనాలు కొన్ని ఉన్నాయి, పరమేశ్వరుడు లేడు అని చెప్పే దర్శనాలు కొన్ని ఉన్నాయి. దాన్నే నిరీశ్వరవాదము అని అంటామన్నమాట. ఈ నిరీశ్వరవాదం, పరమేశ్వరుడు లేడు అని చెప్పే దర్శనాలు ఏమిటి అంటే, అందులో ముఖ్యమైనటువంటివి చార్వాక దర్శనం, జైన దర్శనం, బౌద్ధ దర్శనం. వీళ్ళు చాలా ముఖ్యమైనటువంటి వాళ్ళు. ఈ 3 దర్శనాలు కూడా చాలా ముఖ్యమైనటువంటివి. శంకర భగవత్పాదుల వారు ఈ 3 దర్శనాలను కూడా పూర్తిగా ఖండించారు. బ్రహ్మసూత్రాలు చెబుతూ ఉన్నప్పుడు, ఆ బ్రహ్మసూత్రాలకి భాష్యాన్ని రాస్తూ ఉన్నప్పుడు ఈ 3 దర్శనాలని పూర్తిగా ఖండించేశారు. ఇవే కాదు, 6 దర్శనాలు, అన్ని దర్శనాలు ఖండించారు. అప్పట్లో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి మతాలని కూడా ఖండించి అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిష్ఠించారు ఆయన. అద్వైత సిద్ధాంతం దీన్ని మాత్రమే చెప్పారు. అయితే ఇక్కడ కొంతమంది మళ్లీ అడుగుతూ ఉన్నారు, అద్వైత సిద్ధాంతమే చెప్పారు అంటున్నారు, మిగిలినటువంటి దర్శనాలు అంటే అదే రకాలైనటువంటి మతాలని కూడా ఖండించారు అని చెప్తూ ఉన్నారు. మరెప్పుడు ఈ ద్వైత్వము
లేదా విశిష్టాద్వైతము, ఈ రెండింటిని రామానుజులు చెప్పిన మతము, మధ్వాచార్యులు చెప్పిన మతము, వీటిని ఖండించలేదా? చాలా విచిత్రమైనటువంటి ప్రశ్న ఇది. శంకరుడు ఉన్నటువంటి కాలానికి ద్వైతం గాని విశిష్టాద్వైతం గాని లేవు, ఈ రెండు లేవు అసలు. ముందు వచ్చినటువంటి వాడు శంకరుడు, ఆ తర్వాత చాలా సంవత్సరాలకి వచ్చినటువంటి వాడు రామానుజుడు, మధ్వాచార్యులు కూడా. అంటే శంకరుడు జీవించి ఉన్నటువంటి కాలంలో ద్వైతము విశిష్టాద్వైతము ఈ రెండు మతాలు కూడా లేవు, అందుకని వాటి ప్రసక్తి బ్రహ్మసూత్రాల్లో ఉండదు. ఇలా అని బ్రహ్మసూత్రాల్లో వైష్ణవ మతం లేదు అని మాత్రం అనుకోవద్దు. అప్పటికే వైష్ణవ మతం ఉంది. వ్యాసుడు భాగవతం కూడా రాశాడు. భాగవతము అంటే అంతా విష్ణుపరంగా రాసినటువంటిది భాగవతం. అప్పట్లో రాసినటువంటి ఈ భాగవతానికి కూడా, విష్ణుపరమైనటువంటి ఈ భాగవతం కూడా అద్వైత సిద్ధాంతాన్నే నిరూపణ చేస్తూ ఉన్నది. అక్కడ చాలా జాగ్రత్తగా చూడండి, భాగవతంలో ఏం చెప్పాడు అంటే, వ్యాసుడు రాసినటువంటి భాగవతంలో అక్కడ చెప్పింది ఏమిటి అంటే అద్వైత సిద్ధాంతమే. దాన్ని శంకర భగవత్పాదుల వారు ఒప్పుకున్నారు. శంకర భగవత్పాదుల వారు అద్వైత సిద్ధాంతాన్ని పునఃప్రతిష్ఠ చేశారు. అంతవరకే ఆయన చేసినటువంటిది. అప్పటికి ద్వైతము విశిష్టాద్వైతము లేవు కాబట్టి వాడి జోలికి పోలేదు, అంతే. సరే, ఇప్పుడు ఈ బౌద్ధ మతాన్ని మీరు వ్యాపింపజేయండి అన్నారు. దేవతలంతా కూడా బౌద్ధ సన్యాసుల వేషాలు వేసుకుని వీళ్ళు ఆ త్రిపురాసులలో ఉన్నటువంటి ప్రాంతాల్లోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఈ నిరీశ్వరవాదాన్ని బాగా ప్రచారం చేయటం మొదలుపెట్టారు. వీళ్ళ యొక్క బోధనలు విన్నటువంటి ప్రజలంతా కూడా చాలా ఆనందించారు. ఎందుకనంటే వీళ్ళు చెప్పినటువంటి ఈ సూత్రాల్లో ఎక్కడా కూడా నియమాలు, నిష్ఠలు, ఆచారాలు, వ్యవహారాలు ఇవేం లేవు. నియమాలు, నిష్ఠలు పాటించవలసిన అవసరంలా, ఆచార వ్యవహారాలు ఏం లేవు. ఈశ్వరుడు లేడు అని ఎప్పుడైతే చెప్పాడో పాపము పుణ్యము అనేవి లేవు. నువ్వు జీవితంలో సుఖపట్టడమే పుణ్యం, అదే స్వర్గం. నువ్వు దుఃఖించడమే నరకము అని చెప్పారు. కాబట్టి పాపపుణ్యాలు అనేవి ప్రత్యేకంగా ఎక్కడో లేవు, స్వర్గ నరకాలు ప్రత్యేకంగా ఎక్కడో లేవు, పునర్జన్మ అనేది అసలే లేదు అన్నారు. ఇది చాలా హాయిగా ఉంది. యజ్ఞాలు, యాగాలు, క్రతువులు ఏం చేయక్కర్లేదు. దాంతో ప్రజలందరూ కూడా ఈ వాదన వైపు మొగ్గు చూపడం మొదలుపెట్టారు. ఆ రోజునే కాదు, ఈ రోజున కూడా అదే జరుగుతుంది. చూడండి, ఏవైనా కొన్ని నియమాలు, నిష్ఠలు పాటించాలి అంటే చాలా కష్టమైనటువంటి పని. ఎవరికైనా సరే, మీకైనా నాకైనా కూడా అదే పరిస్థితి. నియమాలు, నిష్ఠలు పాటించాలి. తెల్లవారుజామున 5 గంటలకల్లా మీరు నిద్ర లేవాలి. సూర్యోదయం అయ్యేటప్పటికీ మీ పనులన్నీ కూడా అయిపోవాలి. మీరు మీ దేవతార్చన చేసుకోవాలి. ఒంటిపూటనే భోజనం చేయాలి. మితాహారమే తినాలి. నిషిద్ధమైనటువంటి పదార్థాలు తినకూడదు. ఇలా కొన్ని సూత్రాలు చెప్పామనుకోండి, నియమాలు, ఇవి పాటించడం కష్టం. అలా కాకుండా మీ ఇష్టం వచ్చినప్పుడు మీరు నిద్ర లేవచ్చు. ఇన్ని గంటలకు లేవాలి అనేటటువంటి నియమం ఏం లేదు. ఆహార వ్యవహారాల్లో ఏ రకమైనటువంటి కట్టుబాట్లు కూడా లేవు. ఎవరు ఎవరితో అయినా తిరుగుతూ ఉండవచ్చు. వారి వరుసలు అనేవి లేవు. అలాగే గృహస్థాశ్రమ ధర్మాలు అనేవి ఏవీ లేవు. బ్రహ్మచారులకు ఉండవలసిన ధర్మాలు అనేవి లేవు. అసలు ఎవరైనా ఎలా అయినా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా చరించవచ్చు అని చెప్పారనుకోండి, అది చాలా హాయిగా ఉంటుంది మనకు కూడా. ఎందుకంటే ఏ రకంగానూ మనం కష్టపడాల్సిన పని ఉండదు, చాలా సుఖంగా ఉంటుంది. అదే జరిగింది ఇక్కడ కూడా. క్రమేణా వీళ్ళు చెబుతూ ఉన్నటువంటి ఈ ఉపదేశాలు
త్రిపురాసురుల దగ్గరికి వెళ్ళినాయి. వాళ్ళు కూడా విన్నారు వీటిని. మొట్టమొదటిగా అంతగా వీటిని పట్టించుకోవాలి. కానీ రాను రాను దేశంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఈ ప్రవచనాలు, ఈ సిద్ధాంతాలు, ఈ ఉపదేశాల పట్లనే మొగ్గు చూపుతున్నారు. ఈ విషయం తెలిసి వాళ్ళు కూడా దీని మీద శ్రద్ధ పెట్టారు. వాళ్ళకు కూడా ఇవి నచ్చినాయి. అదే సమయంలో శ్రీ మహావిష్ణువు ప్రత్యేకమైనటువంటి అవతారం ఇచ్చాడు, దాన్నే బుద్ధావతారము అని అన్నారు. బుద్ధుడిగా జన్మించాడు, బౌద్ధ మతాన్ని వ్యాపింపజేశాడు. ఈ బౌద్ధ మతావలంబనం చేశారు త్రిపురాసురులు కూడా. దాంతో త్రిపురాసురులు ఏం చేశారు, ఇప్పుడు ప్రతిరోజు గతంలో వీళ్లు వేద పారాయణ అనేది చేసేవాళ్ళు, ఇప్పుడు వేద పారాయణ చేయవలసిన అవసరం లేదు, ఈ విషయాన్ని తెలుసుకున్నారు, అక్కర్లేదు. దాంతో ఈ వేదాలన్నీ కూడా కటగట్టేసి అటక మీద పెట్టేశారు, వేద పారాయణ లేదు, మీరు పూజలు జపాలు తపాలు చేయవలసిన అవసరం లేదు, పూజా గదికి తాళం వేసేశారు, ఇంకా పూజా గది లేదు, అసలు దేవుడి విగ్రహాలు లేవు, వ్రతాలు లేవు. సో ఇవన్నీ అయిపోయినాయి. ఇలా యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించవలసిన పని లేదు, యజ్ఞ కుండాలన్నీ కూడా వదిలిపెట్టేశారు, అవి పాడుపడిపోయినాయి. ఇలా చేసేటప్పటికీ దైవారాధన, శ్రాద్ధాలు, యజ్ఞాలు, వ్రతాలు, తీర్థాలు, శివుడు, విష్ణువు, సూర్యుడు, గణపతి వీళ్ళందరినీ పూజ చేయటం, స్నానం, సంధ్యావందనం, దానాలు, శుభాచారాలు ఇవన్నీ కూడా పూర్తిగా నశించిపోయినాయి. చూడండి, అన్ని నాశనం అయిపోయినాయి. ఎప్పుడైతే ఇవన్నీ కూడా అక్కడి నుంచి పోయినాయో, వాడు వదిలిపెట్టేశారో, అప్పుడు మాయ అనేది పూర్తిగా వచ్చి చేరింది అక్కడికి. దరిద్రము అనేది అపరాలకు ప్రవేశించేసింది. అంతవరకు తపస్సు చేత వీళ్లంతా కూడా దివ్యమైనటువంటి తేజస్సుతో యజ్ఞయాగాది క్రతువులు చేసి దివ్యమైన తేజస్సుతో ప్రకాశిస్తూ ఉండే వీళ్లంతా కూడా తేజోహీనులైపోయారు. తపస్సు చేత వీళ్ళని ఆవరించి ఉన్నటువంటి ఆ లక్ష్మీదేవి వీళ్ళని వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది. అధర్మము అనేది పూర్తిగా విస్తరించేసింది. అప్పుడు ఈ త్రిపురాసురుని వధించటానికి అనువైనటువంటి కాలం ఆసన్నమైంది అని చెబుతూ రెండు దగ్గర నుంచి ఐదు వరకు ఉన్నటువంటి ఈ అధ్యాయాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉన్నారు.